ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, శ్రీసభా చరిత్ర కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనం గతవారం శ్రీసభ చరిత్ర కార్యక్రమములో 13-14 శతాబ్దములో శ్రీసభ చరిత్రలో ఎందుకు పోపుగారులను ఎన్నుకునేదానికి జాప్యం జరుగుతూ ఉంది, అదేవిధంగా 5వ సెలస్తైన్ పోపుగారు ఎందుకు తన యొక్క అధికారాన్ని పరిత్యజించాడు, తర్వాత ఆయన ఏ విధంగా కూడా ఎన్నుకోబడ్డాడు, ఈయన తర్వాత మరి బోనిఫస్ పోపుగారు మరి అధికారంలోకి ఎలా వచ్చాడు అన్న విషయాల గురించి మనము తెలుసుకున్నాం. ఈరోజు కూడా ఈ శ్రీసభ చరిత్ర కార్యక్రమంలో మనము ఈ యొక్క బోనిఫస్ పోపు గారి గురించి, మరియు ఈ యొక్క బోనిఫస్ పోపు గారికి మరియు ఫ్రాన్స్ దేశపు రాజు అయినటువంటి ఫిలిప్ ద ఫేర్ రాజుకు మధ్య జరిగినటువంటి ఆ యొక్క వివాదాన్ని గురించి తెలుసుకుందాం. బోనిఫస్ పోపు గారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ధైర్య సాహసాలతోటి ఆయన మరి పరిపాలన చేస్తూ ఉన్నాడు. నేను ముందే చెప్పిన విధంగా ఈయన మంచి ఆరోగ్యవంతుడు, బలశాలి, శక్తివంతుడు, దృఢనిశ్చయం కలవాడు. ఏదైనా ఒకటి తలంచాడంటే తప్పనిసరిగా జరిగినంత వరకు కూడా నిద్రపోయేవాడు కాదు. ఆ విధంగా ఉండేవాడు. అయితే ఈయనకి మరి అధికార వాంచ మరియు బంధుప్రీతి కూడా ఉండేది. అందువలనే ఈయన చాలామంది మరి శత్రువులను కూడా ఈయన సంపాదించుకున్నాడు. ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, 1294వ సంవత్సరం నుంచి 1303వ సంవత్సరం వరకు కొనసాగినటువంటి ఈ యొక్క బోనిఫస్ పాపు గారి యొక్క పరిపాలనతో చరిత్రాత్మకమగు ఒక స్వర్ణయుగము అంతమైపోయిందని చెప్పాలి. ఎందుకు ఈ యొక్క చరిత్రాత్మకమైనటువంటి యొక్క స్వర్ణయుగము అంతమైపోయింది, అసలు ఏంటి ఈ యొక్క స్వర్ణయుగం, అది తెలుసుకోవాలి మనం. దీనికంటే ముందు ఆధ్యాత్మిక విషయాల్లోనే కాకుండా భౌతిక విషయాల్లో కూడా క్రైస్తవ ప్రపంచానికి ఎదురులేని అధినేతగా పోపు గారిని గుర్తించి గౌరవించేటువంటి ఆ యొక్క యుగం అస్తమించింది అని చెప్పాలి. చూడండి, అంటే ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విషయాల మీదనే కాకుండా భౌతికపరమైనటువంటి యొక్క విషయాల మీద కూడా ఆయనకు ఆధిపత్యం ఉందని నమ్మేటువంటి అందరూ కూడా, మరి గౌరవించేటువంటి అందరూ కూడా ఇప్పుడు అది చేయటం లేదు. ఆ యొక్క కాలానికి మరి ముగింపు పలకాల్సి వచ్చింది. ఎందుకు ముగింపు పలకాల్సి వచ్చిందంటే అది ఈ యొక్క బోనిఫస్ పోపు గారి యొక్క ప్రభావం అయితే కాదు, కానీ కాలం యొక్క ప్రభావం. అన్ని కాలాలు ఒకే మాదిరిగా ఉండవు. ఆ కాలంలో అన్నీ కూడా చెల్లాయి. ఆ విధంగా మరి రాజులు, ప్రజలు అందరూ కూడా మరి స్వీకరించారు, విధేయించారు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది కాబట్టి ఆ విధంగా స్వీకరించడానికి ఎవరూ కూడా సిద్ధంగా లేరు. అయితే ఈ యొక్క బోనిఫస్ పోపు గారు మాత్రం తిరుసభ చట్ట గ్రంథంలో చాలా ప్రతిభావంతుడు, చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు క్యానన్లాలో. అందుకనే ఈయన ఎప్పుడు కూడా ఒకటి నమ్మేవాడనమాట, దృఢంగా ఆయన నిశ్చయించుకునేవాడు. అదేంటంటే భౌతిక అధికారంపై ఆధ్యాత్మిక అధికారానికి ఆధిపత్యం ఉన్నది అని సమర్థిస్తూ దాన్ని చివరి వరకు కూడా అమలు చేయాలని నిశ్చయించుకున్నటువంటి వ్యక్తే ఈ యొక్క బోనిఫస్ పోపు గారు. అయితే అది ఆ కాలంలో చెల్లింది. ఏ కాలంలో? 7వ గ్రిగరీ పోపు గారు పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క కాలంలో. ఆయన తర్వాత 3వ ఇన్నోసెంట్ పోపు గారు పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క కాలంలో ఇది చెల్లింది. కానీ ఇప్పుడు రోజులు మారాయి. కానీ ఇప్పుడు అలా జరగటం లేదు. మనం ఒక్కసారి గనక నెమరు వేసుకుని యొక్క శ్రీసభ చరిత్రలో వెనక్కి వెళ్ళి చూసినట్లయితే, మరి 7వ గ్రిగరీ పోపు గారి యొక్క కాలంలో చూడండి, ఆయన ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఆయన శాసనాలు, ఆయన నిర్ణయాలు అన్నీ కూడా మరి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మరి విధేయించారు.
అదేవిధంగా ఇన్నోసెంట్ పోపు గారి యొక్క శాసనాలను నిర్ణయాలు కూడా చాలామంది విధేయించారు, వాటిని పాటించారు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే బ్రహ్మచర్య వ్రతం, అది మరి 305వ సంవత్సరంలోనే దీన్ని పాటించాలన్నప్పుడు అలా పాటించకుండా మరి ఈ విధంగా మరి గురువులంతా కూడా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఉంపుడు గత్తెలను తోటి ఉండటము ఆ విధంగా చేస్తూ ఉంటే మరి ఈ యొక్క 7వ గ్రెగరీ పోపు గారు వచ్చిన తర్వాత ఆయన ఇది కుదరదు అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయాన్ని ఆయన తీసుకొని దీన్ని నిర్మూలించాడు. ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, అంతేకాకుండా ఫ్యూడలిజం అంటే జమీందారీ పద్ధతి, సర్వభౌమాధికారం అంటే ఒక వ్యక్తి అంటే గురువు కాకుండా ఒక వ్యక్తికి డబ్బు ఉన్నా లేకపోతే ఆయనకు మంచి భవనాలున్నా భూమి ఉన్నా తాను గొప్పవాడైతే ఆయన ఏం చేశారు అంటే ఈ యొక్క మఠ వాసులకి ఈ గురువులకి ఆయన నియమించేవాడు అనమాట. ఈ యొక్క బాధ్యతను నువ్వు తీసుకో అని చెప్పేసి వాళ్ళని నియమించే ఆ యొక్క బాధ్యతలను ఆయన ఇచ్చేవాడు అనమాట. అది చాలా తప్పు. అది మరి ఈ విధంగా సాధారణ వ్యక్తులు అది ఇవ్వకూడదు, ఇది తప్పు, ఇది జరగకూడదు అని చెప్పేసి ఆయన పోరాడాడు. ఉదాహరణకు ఈ విషయంలోనే మరి హెన్రీ రాజుకు మరియు 7వ గ్రెగరీ పోపు గారికి కూడా చాలా వివాదం జరుగుతూ ఉంది. ఆ వివాదములో మరి 7వ గ్రెగరీ పోపు గారే విజయాన్ని సాధిస్తారు. హెన్రీ రాజు ఆయన విచారం చెంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కనోజా అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి మరి 7వ గ్రెగరీ పోపు గారి దగ్గర ఎంతో విచారముతోటి పశ్చాత్తాప హృదయముతోటి ఆయన నిలబడి నన్ను క్షమించు, నేను చేసిన తప్పులన్నీ క్షమించని చెప్పేసి ఆయన దగ్గర క్షమాపణను పొంది ఆయన వచ్చాడు. ఈ విధంగా మరి ఆ కాలం అలా ఉండింది. ఆ కాలంలో మరి పోపు గారు అలా చేయగలిగాడు. అదేవిధంగా మనము 3వ ఇన్నసెంట్ పోపు గారిని గురించి కూడా తీసుకున్నట్లయితే ఆయన కాన్స్టాంటినోపుల్ ఆ పేట్రియార్కేట్ ఆ పితరునికి ఒక లేఖ కూడా రాశాడు. ఆ లేఖ ఏం రాశాడంటే ఇదిగో పేతురునే కదా క్రీస్తు ప్రభువు సముద్రపు నీటి మీద నడవమని చెప్పింది, పేతురే కదా ఆ నీటి మీద నడిచింది, ఆ నీరు దేనికి సూచనో తెలుసా, ఆ నీరు యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ శాఖలన్నిటికీ కూడా అది సూచన, వాటంటి మీద కూడా నడిచింది ఎవరు, పేతురే నడిచింది వేరే వాళ్ళు కాదు, కాబట్టి వీటన్నిటికీ కూడా అధిపతి ఎవరు, పేతురు గారే ఇటంటకు కూడా అధిపతి, పేతురు గారనే క్రీస్తు ప్రభువు నియమించాడు, శ్రీసభ తాళాలు ఆయనకు ఇచ్చాడు, ఆయన్ని అధిపతిగా ఆయన నియమించాడు, కాబట్టి ఆ పేతుగారి యొక్క వారసులమే మేము, ఆ వారసుడే పోపు గారు, కాబట్టి నేను ఇప్పుడు పోపు గారిగా పేతురు గారి యొక్క వారసుడిని అని చెప్పేసి ఆయన చెప్పి ఆయనకు లేఖ రాయటమే కాకుండా మరీ ముఖ్యముగా కాంట్రబరీ అతిమేత్ర స్నానికి అతిమేత్రానులుగా నియమించేదానికి ఆ యొక్క ఇంగ్లాండ్ దేశపు రాజు అయినటువంటి జాన్కి మరియు ఈ యొక్క 3వ ఇన్నసెంట్ పోపు గారికి మధ్య వివాదం కూడా జరిగింది. ఎందుకంటే ఈ జాన్ రాజు ఆయన యొక్క వ్యక్తిని జాన్ దేగ్రే అనేటువంటి వ్యక్తిని ఈ యొక్క కాంట్రబరీకి అతిమేత్రానులుగా నియమించాలని చెప్పేసి ఆయన అనుకున్నాడు. నేను ముందే చెప్పాను ఇది రాజుకు సంబంధించింది కాదు, ఇది మేత్రానులు నియమించాల్సింది, పోపు గారు ఇది నియమించాల్సింది. అప్పుడు 3వ ఇన్నసెంట్ పోపు గారు ఏమంటారంటే లేదు స్టీఫెన్ ల్యాంగ్టన్ అనే వ్యక్తిని నియమిస్తాను నేనని చెప్పేసి చివరకు 3వ ఇన్నసెంట్ పోపు గారు స్టీఫెన్ ల్యాంగ్టన్ని అక్కడ నియమించడం జరిగింది. అయితే ఈ యొక్క జాన్ను రాజు చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు అక్కడ సృష్టించాడు. అయినా కానీ 3వ ఇన్నసెంట్ పోపు గారు భయపడకుండా మరి వీటన్ని విషయాల్లో కూడా ఆయన మరి విజయం పొందాడు. మరి ముఖ్యంగా ఆ దేవాలయాలు అన్నీ కూడా మూసివేయబడ్డాయి. అప్పుడు ప్రజల్లో ఆందోళన కలిగింది. ఆందోళన కలిగిన తర్వాత రాజు ఎంతో విచారణ లేకపోయాడు. ఈ యొక్క రాజు మీద వాళ్ళు తిరగబడ్డారు. అప్పుడు ఆ రాజు కూడా పశ్చాత్తాప హృదయంతో పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆ జానురాజు అప్పుడు పోపు గారిని పశ్చాత్తాపం అడిగినప్పుడు పోపు గారి యొక్క ప్రతినిధిని పాండుల్ఫ్ అనేటువంటి ఆ యొక్క డీకన్ను పంపించి అప్పుడు ఆయన దగ్గర మరి ఆయన రాజీ పట్టం కూడా జరుగుతూ ఉంది. ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారు, అంటే ఆ 7వ గ్రెగరీ పోపు గారు పరిపాలనలో 3వ ఇన్నసెంట్ పోపు గారి యొక్క పరిపాలనలో మరి ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి. ఆ కాలంలో ఇవి సాధ్యమయ్యాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి, రోజులు మారాయి. ఇప్పుడు కూడా ఈ యొక్క 8వ బోనిఫస్ పోపు గారు కూడా అదేవిధంగా ఈ యొక్క భౌతిక అధికారం పైన అంతా కూడా మరి యొక్క ఆధ్యాత్మిక అధికారానికి ఎక్కువ మరి ఆధిపత్యం ఉందని చెప్పేసి ఆయన నిరూపించాలని చెప్పేసి ఆ విధంగా ఆయన చేస్తూ ఉంటే దీన్ని అంగీకరించేదానికి మరి ఇక్కడ రాజులు ఈ యొక్క భౌతిక రాజులు అంతా సిద్ధంగా లేరు. అయితే ఇప్పుడు బలము చేత
ముఖ్యంగా ఈ యొక్క భౌతిక రాజులు ఉన్నారు చూడండి, వాళ్ళు బలము చేత, అహంకారము చేత, గర్వము చేత వాళ్ళు విర్రవీగుతూ కొత్తగా వచ్చినటువంటి ఒక రాజులు పోపు గారి అధికారానికి లోబడి ఉండటానికి వాళ్ళు ఏమాత్రము కూడా వాళ్ళు సహించుటలేదు. అంతేకాకుండా ఆ కాలంలో న్యాయశాస్త్రం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ యొక్క న్యాయశాస్త్రం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి యొక్క కాలంలో న్యాయవాదులు వాళ్ళు ఆధ్యాత్మిక విషయంపై పోపు గారికి ఏ విధంగా అధికారము ఉందో అదేవిధంగా భౌతిక విషయాలపై రాజులకు కూడా అదే అధికారము ఉందని చెప్పేసి అటువంటి యొక్క సిద్ధాంతాలను చూడండి యొక్క న్యాయవాదులు బలపరిచారు. ఏ విధంగా ఆధ్యాత్మిక విషయాలు ఏ విధంగా అయితే పోపు గారికి సర్వాధికారం ఉందో అదేవిధంగా భౌతిక విషయాల్లో కూడా రాజులకు ఆ విధంగా సర్వాధికారం ఉంది అనేటువంటి యొక్క సిద్ధాంతాలను చూడండి యొక్క న్యాయవాదులు బలపరచడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క తిరుసభ అనుభవిస్తున్నటువంటి యొక్క పౌర హక్కులన్నీ కూడా ఎవరు ఇచ్చినవి తిరుసభకి? ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పౌర హక్కులే. కాబట్టి మరి ఆ యొక్క హక్కులను తిరిగి రద్దు చేసేదానికి ఎవరికి హక్కు ఉంది? ఈ యొక్క ప్రభుత్వానికే హక్కు ఉంది అని చెప్పేసి ఆ విధంగా మరి ఇటువంటి భావాలతోటి వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా ఇంగ్లాండు, జర్మనీ, ఫ్రాన్సు రాజుల వలె మిగిలిన దేశ రాజులు కూడా వారి రాజ్య పాలనకు, వారి రాజ్య పాలనకు అయ్యేటువంటి ఆ యొక్క ఖర్చులను ధర్మ నిధుల నుండి, ముఖ్యంగా మనం ప్రతి యొక్క దేశంలో చూసినట్లయితే ఆ యొక్క మేత్రాసనుల, ఆ యొక్క మతాధికారుల యొక్క ట్రెజరీస్ నుంచి, ఆ యొక్క ధర్మ నిధుల నుండి ఆ యొక్క పన్నులు చెల్లించాలి అని చెప్పేసి మరి యొక్క రాజులు ఏం చేశారంటే ఆ యొక్క మతాధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చారు. ఈ యొక్క మతాధికారుల మీద ఆ యొక్క ఒత్తిడి తీసుకొని వచ్చినప్పుడు మరి ఏం జరిగింది? ఈ యొక్క బోనిఫస్ పోపు గారు మరి దీనికి మరి అనుమతినిచ్చాడా లేదా? అనుమతి ఇవ్వకపోతే మరి ఏ విధంగా మరి ఫ్రాన్సు దేశపు రాజు ఆగ్రహం చెందాడు అన్న విషయాలను మనము తెలుసుకుందాం. అయితే ఇప్పుడు శ్రీసభ చరిత్ర కార్యక్రమంలో కొంచెంసేపు విరామం. ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, శ్రీసభ చరిత్ర కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఎప్పుడైతే ఈ యొక్క రాజులు మతాధికారుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చారో, ఎందుకంటే వాళ్ళ యొక్క ధర్మ నిధుల నుండి పన్నులు మీరు కట్టాలి అని చెప్పేసి ఆ ఒత్తిడిని ఎప్పుడైతే వీళ్ళు తీసుకుని వచ్చారో, ఆ విషయంపై బోనిఫేస్ పోపు గారికి కోపం వచ్చింది. అప్పుడు బోనిఫేస్ పోపు గారు చెప్పారు, నా అనుమతి లేకుండానే, నా అనుమతి లేకుండా ఎవరు కూడా ఈ విధంగా ఆ యొక్క ధర్మ నిధుల నుంచి మీరు పన్నులను కట్టవద్దు అని చెప్పేసి ఆయన ఆదేశించాడు. ఇప్పుడు ఫ్రాన్సు దేశపు రాజు అయినటువంటి ఫిలిప్ ద ఫేర్ ఆయనకు కోపం వచ్చింది. ఈ విధంగా మరి ఈ యొక్క పోపు గారు ఆ ధర్మ నిధుల నుంచి పన్నులను ఆపివేస్తూ ఉన్నాడు, మరి అవిని సేకరించకుండా ఈయన మరి అడ్డు వస్తున్నాడు, కాబట్టి మరి నేనేం చేయాలి, నేను కూడా ఒక పని చేస్తాను, ఎందుకంటే నా దేశము నుంచి, ఫ్రాన్సు దేశపు రాజు నేను, నా దేశము నుంచి మరి ఆ యొక్క పోపు గారి యొక్క నిధికి, పోపు గారి యొక్క నిధికి పోయేటువంటి ఆ యొక్క డబ్బు ఉంటుంది కదా, లేకపోతే ఆ నాణ్య రూపంలో ఉన్నటువంటి బంగారం కానీ, లేకపోతే వెండి కానీ, లేకపోతే డబ్బు రూపం కానీ, ఇవన్నీ కూడా మరి నేను ముందే చెప్పిన విధంగా, ఈ విధంగా జగద్గురువు యొక్క పీఠాధిపత్యాన్ని నడిపించాలంటే దానికి ఎంతో కొంత వ్యయం అనేది అవసరం, ఆ వ్యయం అనేది కూడా వివిధ దేశాల నుంచి కూడా మరి వెళ్తూ ఉంది, దాన్ని బట్టే వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. ఇదిగో ఇప్పుడు ఆయన ఆ విధంగా దీన్ని రద్దు చేశాడు, కాబట్టి నేను కూడా దీన్ని రద్దు చేస్తాను, నా దేశము నుంచి, ఫ్రాన్సు దేశము నుంచి ఈ విధంగా పోయేటువంటి యొక్క డబ్బునంతా కూడా నేను ఆప్ చేస్తాను, అది పోకుండా నేను చూస్తాను. అంతేకాకుండా ఎవరెవరైతే మరీ ముఖ్యముగా రూము నుంచి ఈ యొక్క ఫ్రాన్సు దేశానికి వచ్చి ఇక్కడ యొక్క డబ్బును సేకరిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన ఫ్రాన్సు దేశము నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. అప్పుడు మరి బోనిఫేస్ పోపు గారికి మరి కొంచెం బాధ అనిపించి ఆయన మరలా ఆయన చేసినటువంటి యొక్క శాసనాన్ని, ఈ విధంగా మీరు మతాధికారులు ఆ యొక్క డబ్బును ఈ రాజులకు, లేకపోతే ఆ పన్నులను ఈ యొక్క రాజులకు చెల్లించొద్దు అన్నటువంటి చెప్పినటువంటి ఆ యొక్క శాసనాన్ని ఆయన రద్దు చేశాడు. రద్దు చేసి బోనిఫేస్ పోపు గారు ఏం చెప్పాడంటే, ఇవ్వండి, మీరు ఒక గిఫ్ట్ రూపంలో ఇవ్వండి,
పన్నుల మాదిరిగా కాకుండా ఆ విధంగా కాకుండా వాళ్ళకి రాజులకి వాళ్ళు పరిపాలనకు ఏదైనా అట్లా అవసరమైనప్పుడు వాళ్లకు ఒక బహుమానం రూపంలో ఒక గిఫ్ట్ రూపంలో ఈ యొక్క ధనాన్ని మీరు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఆయన అలా చెప్పటం జరిగింది. అంతేకాకుండా మరి ఈ యొక్క ఫిలిప్పు రాజు యొక్క ఆగ్రహాన్ని మరి ఆయన కోపాన్ని చల్లార్చేదానికి బోనిఫస్ పోపు గారు కూడా ఇంకొకటి కూడా చేశారు. ఏంటంటే ఫిలిప్పు తాత అయినటువంటి 9వ లూయిస్ గారిని కూడా పునీతుని చేస్తానని కూడా ఆయన చెప్పాడు. కానీ ఫిలిప్ రాజు మాత్రం తన అధికార విషయమున తన హక్కులను కాపాడుకోవాలనుకున్నాడు. కాబట్టి కొలది కాలంలోనే వీరిరువురు మధ్య కలహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా తన రాజుగా ఆ ఫ్రాన్స్ దేశంలో తన హక్కులను కాపాడుకోవాలని అనుకున్నాడు. ఆ కాపాడుకోవాలని అనుకున్నాడు కాబట్టి ఆ యొక్క ప్రాసెస్లో ఆ విధంగా మరి బోనిఫస్ పోపు గారికి మరి యొక్క ఫ్రాన్స్ దేశపు రాజు అయినటువంటి మరి ఫిలిప్పు గారికి మధ్య ఆ యొక్క వివాదము మొదలైంది. అయితే ఈ యొక్క వివాదాలని తొలగించాలని చెప్పేసి ఈ యొక్క వివాదాలు లేకుండా మరి ఇరువురు మధ్య కూడా శాంతియుతమైనటువంటి ఆ వాతావరణము నెలకొలాలి అని చెప్పేసి బోనిఫస్ పోపు గారు ఏం చేశారంటే ఒక మధ్యవర్తిని పంపించాడు. ఆయన పేరు బెర్నార్డ్ దే సాయిసెత్. ఈయన ఒక మేత్రానులు బెర్నార్డ్ దే సాయిసెత్. ఈయన్ను మధ్యవర్తిగా మరి ఫిలిప్పు రాజు దగ్గరికి పంపించి ఆయనతోటి చర్చలు జరిపించి ఆ విధంగా ఇద్దరి మధ్య ఒక శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించమని చెప్పేసి మరి ఈయన్ని ఎప్పుడైతే అక్కడికి పంపించాడో ఫిలిప్పు రాజు ఏం చేశాడంటే, ఇదిగో నీవు పంపించినటువంటి యొక్క మధ్యవర్తి ఉన్నాడు చూడండి, ఆ యొక్క మేత్రానులు బెర్నార్డ్ దే సస్యత్, ఆయన ఇక్కడ ఎన్నో తప్పుడు మాటలు మాట్లాడాడు, ఆయన సరిగా ఇక్కడ మాట్లాడలేదు అని చెప్పేసి కోపముతోటి ఫిలిప్పు రాజు ఆ యొక్క మధ్యవర్తిని బంధించాడు. ఎప్పుడైతే బోనిఫస్ రాజుగారు పంపించినటువంటి యొక్క మేత్రానులు బెర్నార్డ్ దే సాయిసెత్ ఆయన్ను అక్కడ బంధించాడో, ఆ విషయం ఎప్పుడైతే ఈయన బోనిఫస్ పోపు గారు తెలుసుకున్నాడో, తెలుసుకొని వెంటనే ఆగ్రహం చెందాడు. ఆగ్రహం చెంది మరి ఆ మధ్యవర్తిని, నా డెలిగేట్ని వెంటనే నువ్వు విడిపించు, విడుదల చెయ్యి అని చెప్పేసి ఆయన అంటే ఈయన చేయలేదు. అప్పుడు బోనిఫస్ పోపు గారు వెంటనే ఒక సమావేశం, ఎమర్జెన్సీ అత్యవసర సమావేశాన్ని ఆయన ఏర్పరిచాడు. ఏర్పరిచి అక్కడ ఈ యొక్క శ్రీసభ యొక్క స్వేచ్ఛ గురించి చర్చించడం జరిగింది. ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, అంతేకాకుండా ఇప్పుడు ఆ యొక్క కోపముతోటి ఆగ్రహముతోటి బోనిఫస్ పోపు గారు ఏం చేశారంటే మరలా ఆ యొక్క శాసనాన్ని నూతనీకరించాడు. ఏంటిది, ఇదిగో మీ మతాధికారులంతా కూడా, మిత్రానులు అంతా కూడా, మీరు ఏ విధంగా కూడా ఆ యొక్క గిఫ్ట్ రూపంలో కూడా, అంటే ఆ బహుమాన రూపంలో కూడా మీరు ఫిలిప్పు రాజుకు ఆ యొక్క సహాయాన్ని మీరు చేయొద్దు అని చెప్పేసి చూడండి, బోనిఫస్ పోపు గారు మరలి ఆ యొక్క ఆజ్ఞను జారీ చేశాడు. అందుకే ముందే చెప్పాను, నేను ఏం చెప్పాను, ఈ బోనిఫస్ పోపు గారు ధైర్యవంతుడు, బలశాలి, ఒకటేదని అనుకున్నాడంటే మళ్ళీ దాన్ని వెనక్కి తిరగడు, ఆయన ఆ విధంగా ఉంటాడని చెప్పాను. చూడండి మళ్ళీ ఏం చేశాడంటే, ఇది జరగదు, జరగటానికి వీల్లేదు అని చెప్పేసి మరి ఆయన ఆ విధంగా దాన్ని నూతనీకరించడం జరిగింది. అంతేకాకుండా 1302వ సంవత్సరంలో బోనిఫస్ పోపు గారు ఊనం సాంక్తూమ్ అనేటువంటి ఒక బుల్ అంటే పోపు గారి శాసనపత్రం అంటే పోపు గారి యొక్క ముద్ర ఉంటుంది, ఆ యొక్క శాసనం మీద పోపు గారి యొక్క ముద్ర ఉంటుందన్నమాట, దాన్నే బుల్ అంటారు. ఊనం సాంక్తూమ్ అనేటువంటి ఈ యొక్క శాసనపత్రాన్ని లేదా యొక్క బుల్ను ఆయన వెలువరించడం జరిగింది. మరి ఈ యొక్క బోనిఫస్ పోపు గారి యొక్క శాసనపత్రములో ఏమి ఉంది, ఏ విషయాలు ఉన్నాయి అనంటే, ఈ విషయాలు ఆ పోపు గారు ఏం చెప్తున్నారంటే, ఒకే ఒక శ్రీసభ ఉంది, ఆ శ్రీసభలోనే రక్షణ ఉంది. చూడండి, ఆ శ్రీసభలోనే రక్షణ ఉంది. ఈ శ్రీసభ శరీరం మనమంతా, శ్రీసభ శరీరం మనమంతా, దానికి తల క్రీస్తు ప్రభువు. శ్రీసభ శరీరానికి తల క్రీస్తు ప్రభువు అయితే ఆ క్రీస్తు ప్రభు యొక్క ప్రతినిధే పోపు గారు. కాబట్టి శ్రీసభను సంరక్షించేదానికి రెండు ఖడ్గాలు ఉన్నాయంటున్నాడు. 2 swords, రెండు కత్తులు ఉన్నాయంటూ ఉన్నాడు. ఒకటి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఖడ్గం, రెండవది భౌతిక పరమైనటువంటి ఖడ్గం.
ఆధ్యాత్మికపరమైనటువంటి ఒక ఖడ్గము పోపుగారు, మరియు భౌతికపరమైనటువంటి ఒక ఖడ్గము రాజు. అయితే ఇక్కడ ఈ యొక్క రాజు అంటే ఈ యొక్క భౌతిక ఖడ్గము ఎల్లప్పుడూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక ఖడ్గము అనగా పోపు గారికి లేదా మతాధికారుల యొక్క సూచనలలోనే నడవాలి. మతాధికారి యొక్క సూచనలలోనే నడవాలి అంటే రాజు అనేవాడు తన యొక్క కత్తిని లేదా ఖడ్గాన్ని దేనికి ఉపయోగించాలంటే ఈ యొక్క శ్రీసభ సంరక్షణ కోసం ఉపయోగించాలే. కానీ చూడండి, రాజు అనేవాడు తన యొక్క ఖడ్గాన్ని కత్తిని దేనికి ఉపయోగించాలి? శ్రీసభ సంరక్షణ కోసం, దానికోసమే ఉపయోగించాలే. కానీ శ్రీసభ మీద పెత్తనం చలాయించటానికి కాదు, శ్రీసభను మీద ఆధిపత్యము పొందేదానికి కాదు ఆయన దాన్ని ఉపయోగించాల్సిందే అని చెప్పేసి ఈయన దీంట్లో గట్టిగా చెప్పడం జరిగింది. ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, అందుకే మనం చూస్తూ ఉంటాము. మామూలుగా మనం చూసినట్లయితే కొంతమంది కూడా రాజకీయ నాయకులు కూడా వెళ్తూ ఉంటారు. ఏదన్నా ఒక కార్యాన్ని మొదలుపెట్టే ముందు ఎక్కడికి వెళ్తారు? పూజారుల దగ్గరికి వెళ్తారు, దేవాలయాల దగ్గరికి వెళ్తారు, లేకపోతే గడియలు చూసుకుంటారు, లేకపోతే ఆ విధంగా అంటే వాళ్ళు ఏ విధంగా చెప్తే ఇది చేయాలి అది అన్నప్పుడు వాళ్ళు పాటిస్తారు. వాళ్ళకి తెలుసు దేవుడు చాలా ముఖ్యం, దేవుని యొక్క ప్రతినిధులు వాళ్ళు చాలా ముఖ్యం, వాళ్ళు చెప్పింది వేదవాక్కు, వాళ్ళు చెప్పినట్లు జరుగుతూ ఉంది, వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆ యొక్క ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ విధంగా ఉంటేనే వారి యొక్క జీవితంలో, వారు చేపట్టే యొక్క పనిలో కూడా, పాలనలో కూడా దాంట్లో మరి ఆ యొక్క విజయం అనేది చేకూరుతూ ఉంది. కాబట్టి అవును, ప్రేమైనటువంటి దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, అందుకే మూడో విషయానికి వస్తే ఆధ్యాత్మిక అధికారానికి భౌతిక విషయాలలో తీర్పు చెప్పే అధికారం ఉంది అని కూడా ఆయన యొక్క బుల్ ఈ యొక్క పోపు గారి శాసన పత్రం ద్వారా ఆయన ప్రకటించాడు. అయితే ఇప్పుడు ఈ విధంగా ఈ యొక్క శాసన పత్రం ద్వారా ప్రకటించటం వల్ల ఫ్రాన్సు దేశపు రాజు అయినటువంటి ఫిలిప్పుకు ఇంకా ఎక్కువగా కోపం వచ్చింది, ఇంకా ఎక్కువగా ఆగ్రహం చెందాడు. ఆయన ఎక్కువగా ఆగ్రహం చెంది బోనుఫస్ పోపు గారిని పదభ్రష్టుడిగా చేయాలని చెప్పేసి ఒక సాధారణ సభను ఆయన ఏర్పాటు చేస్తాను అని చెప్పేసి బెదిరించాడు. ఈ యొక్క ఫిలిప్ ద పేరు రాజు బోనుఫస్ పోపు గారిని ఒక సాధారణ సభను నేను ఏర్పాటు చేసి నిన్న పదభ్రష్టుని చేస్తానని చెప్పేసి బెదిరించాడు. కానీ బోనుఫస్ పోపు గారు ఊరుకుంటారా? ముందే చెప్పిన విధంగా ఆయన ధైర్యవంతుడని చెప్పాను కదా, ఆయన కూడా ఆయన బెదిరించాడు. ఫ్రాన్సు దేశపు రాజు ఫిలిప్ ద ఫేర్ను కూడా ఆయన బెదిరించాడు. ఏంటంటే, నిన్ను నేను బహిష్కరిస్తాను, నిన్ను నేను శ్రీసభ నుంచి బహిష్కరించి సింహాసనం నుంచే నేను దించేస్తానని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించాడు. చూడండి, సింహాసనం నుంచే దించేస్తానని చెప్పేసి ఆయన హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత మరి ఏం జరిగిందంటే, ఆయనను కొన్ని దళాలు రావటం, మరి ముఖ్యంగా 1303వ సంవత్సరంలో ఫ్రెంచ్ మరియు ఇటాలియన్ సైనిక దళాలు వచ్చి ఆ పోపు గారిని ఖైదీగా పట్టుకొని ఆయనపై మహాదారుణమైనటువంటి ఆ యొక్క నేరాలను మోపటం జరిగింది. చూడండి, ఆ యొక్క ఇటాలియన్ మరియు ఫ్రెంచ్ దళాలు, కొన్ని సైనిక దళాలు వచ్చేసి ఎన్నో తీసుకొని వెళ్ళారు, ఖైదీగా తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి ఆయన మీద ఎన్నెన్నో లేనిపోని నేరాలన్నీ కూడా ఆయన మీద మోపటం జరిగింది. అయితే మరి 80 సంవత్సరాలు వృద్ధుడైనటువంటి యొక్క బోనుఫస్ పోపు గారిని వాళ్ళు ఆ విధంగా ఖైదీగా తీసుకొని పోవటం, ఆయన మీద ఇన్ని నేరాలు మోపటం, ఈ విధంగా ఆయన ఇబ్బంది పెడుతూ ఉంటే మరి అంత వృద్ధుడైనటువంటి ఆయన ఎలా తట్టుకున్నాడు, తట్టుకున్నాడా, మరి ఏం జరిగింది, మరి ఆయన విజయవంతుడయ్యాడా లేకపోతే మరణించాడా, మరణించిన తర్వాత అయినా మరి యొక్క ఫ్రాన్సు దేశపు రాజు అయినటువంటి ఫిలిప్పుకు ఆ యొక్క ప్రతీకార అది తగ్గిందా లేదా అన్న విషయాలను మనము వచ్చే వారం శ్రీసభ చరిత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం.